Guys, welcome to Bright Telugu channel. ఈ వీడియోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. మానవ శరీరంలో ఉన్న డిఎన్ఏ దాదాపు సూర్యుడి నుండి ప్లూటో వరకు 17 సార్లు తిరిగేంత పొడవు ఉంటుంది. మానవ శరీరంలో ఉన్న రక్త కణాలు 10 రెట్లు అంటే బ్యాక్టీరియా కణాల కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. చాలా మందికి బనానా అనే తెలిసే ఉంటుంది. బనానాను సైంటిఫిక్ నేమ్ మూసా. ఫ్యాక్ట్ నెంబర్ 3. మామూలు వ్యక్తి తన జీవిత కాలంలో దాదాపు 5 సార్ల ప్రపంచాన్ని తిరగగలడు. ఎలా అంటే ఒక్కరోజు గనక 7500 అడుగులు నడిచినట్టయితే, తను 85 సంవత్సరాలు బతికినట్టయితే 2,62,62,500 అడుగులు అనేది నడుస్తాడు. అదే కిలోమీటర్లు అయితే 1,10,000 కిలోమీటర్ అనేది నడగలడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇన్వాల్ చూపించినట్టు మనం మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుందా? డెత్ తర్వాత రీబర్త్ పాసిబుల్దా? అసలు మీకు రీఇన్కార్నేషన్ అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే పునర్జన్మ లేదా మన సోల్ కి రీబర్త్ అనేది ఉంటుంది. అంటే మనం రోజు వేసుకునే బట్టలు ఎలా మారుస్తామో మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ అనేది అలా మారుస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం చెప్పాలంటే మనం భూమి మీద కొన్ని జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్తా. ఢిల్లీకి చెందిన శాంతిదేవి గురించి చెప్తున్నా. తను 1930లో 4 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు తన గత జన్మ గుర్తొచ్చిందని చెప్పడంతో అందరిని షాక్ కి గురి చేసింది. ఇది తెలుసుకున్న తర్వాత చాలా ఇన్వెస్టిగేషన్ జరిగాయి. అండ్ నేషనల్ కమిషన్స్ వచ్చిన ఫైనల్ రిపోర్ట్ ప్రకారం శాంతిదేవి పాస్ట్ లైఫ్ అనేది ఉంది అని రిజ్యూవ్ అయింది. మైండ్ బోయే ట్విస్ట్ ఏంటంటే తన పేరు, తను ఉన్న ప్లేస్, తన హస్బెండ్ గురించి చెప్పింది. తన గత జన్మలో దాచుకున్న డబ్బులు ఎక్కడున్నాయో సేమ్ ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో ఉన్నాయని చెప్పింది. సేమ్ ఇలాంటి సంఘటన ఇంకొకటి చెప్తా. అంటే జాన్ అండ్ ఫ్లోరెన్స్ అనే కపుల్స్ కి ట్విన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు వచ్చేసి జాన్ అండ్ జాక్విలిన్. వాళ్ళు May 5, 1957 లో ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. అయితే ఆ నెక్స్ట్ ఇయర్ ఆ కపుల్ కి మళ్ళీ ట్విన్స్ అనేది పుట్టారు. వాళ్ళ పేరు గిలియన్ అండ్ జెన్నిఫర్. ఇందులో జెన్నిఫర్ అనే అమ్మాయికి జాక్విలిన్ అనే చనిపోయిన అమ్మాయి బట్ మార్క్ సేమ్ ఉన్నాయి వీళ్ళిద్దరికి. తర్వాత తెలిసింది ఏంటంటే చనిపోయిన ట్విన్స్ మళ్ళీ పుట్టారని తెలిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇండియాలో ట్రాఫిక్ ని చూస్తుంటే అలా కార్ ని గాల్లోకి తీసుకెళ్తే బాగుండు అనిపిస్తుంది. దానికోసం ఏదైనా స్పెషల్ కారు లాంచ్ చేస్తే బాగుండు అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. అంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. రీసెంట్ గా మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య గారు వారి ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఏషియా ఫస్ట్ హైబ్రిడ్ ఫ్లయింగ్ కార్ మోడల్ చూడడం కోసం వెళ్లాను అని ఒక పోస్ట్ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ఒక యంగ్ టీమ్ ఆఫ్ చెన్నై బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. దీన్ని అందరికి October 5th వరల్డ్ లార్జెస్ట్ హెలిటెక్ ఎగ్జిబిషన్ ఎక్సెల్ లండన్ లో జరుగుతున్నారు. సో మీరు చూస్తున్నది కాదు, అది హైబ్రిడ్ ఫ్లయింగ్ కార్. ఫ్యాక్ట్ నెంబర్ 6. మన ప్రపంచంలో 2-3 రకాల గబ్బిలాలే ఉన్నాయని చాలా మందికి తెలుసు. కానీ మన ప్రపంచం మొత్తం దాదాపు 1000కి పైగా రకాలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. స్పేస్ వైపు చూసే ప్రతి ప్లానెట్, ప్రతి స్టార్ అన్ని పాస్ట్ లోవి. మనం ఇక్కడ నుండి చూసే టెలిస్కోప్ తోని వాటి పాస్ట్ మాత్రమే చూడగలం. మనం స్పేస్ లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని చూస్తున్నామంటే అది ప్రజెంట్ ఉందా లేదా కూడా మనం చెప్పలేము. ఎందుకంటే మనం చూసే ప్రతిదీ ప్రజెంట్ టైం లోది కాదు. స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఒక ఫినిటివ్ వాల్యూ. అండ్ లైట్ మనల్ని చేరడానికి ఒక్కొక్క ఆబ్జెక్ట్ నుండి వాటికి మనకి మధ్య ఉన్న డిస్టెన్స్ వల్ల వేరియస్ టైం పడుతుంది. అదే విధంగా మనం నైట్ చూసే మూన్ కూడా 1 సెకండ్ ముందు ఇమిట్ అయిన లైట్ ది ఉంటుంది. అండ్ దీనికి అర్థం మనం 1 సెకండ్ పాస్ట్ లో ఉన్న మూన్ ని చూస్తున్నాం. మనం ఎంత దూరం ఆబ్జెక్ట్ ని స్పేస్ లో కనుక మనం ఎంత దూరం చూస్తే అంత పాస్ట్ లో చూస్తున్నట్టు. ఇలానే మన సైంటిస్టులు హంబుల్ లాంటి టెలిస్కోప్ ని యూజ్ చేసి చాలా దూరంలో ఉన్న స్పేస్ ఆబ్జెక్ట్ ని చూస్తున్నారు. అంటే ఎంత దూరం అంటే మన బిగ్ బ్యాంగ్ స్టార్టింగ్ వరకు, అంటే యూనివర్స్ స్టార్టింగ్ పాయింట్ నుండి చూస్తున్నారు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ పేజీని తప్పకుండా ఫాలో కండి. థ్యాంక్ యూ.